టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రైని మరి తయారు చేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఈరోజు? నేనైతే లంచ్లోకి కానీ ఈరోజు అరటికాయ ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. అది ఎలాగో చూసే తిరిగాని వచ్చేసేయండి మన కిచెన్లోకి. మరి చూడండి ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై చేసుకోవడానికి నేను 4 అరటికాయలను తీసుకున్నానండి. ఈ అరటికాయలను ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కుని కోసేసుకుందాం. చూడండి, అరటికాయలని ఈ సైజులో ముక్కలు శుభ్రంగా కడుక్కొని కోసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి, ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం, ఒక 6 టేబుల్ స్పూన్స్ ఫ్రై కదండి వేసుకుందాం. ఇలా వేసుకొని ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. అలాగే ఒక 5 ఎండుమిరపకాయలు, కరివేపాకు 4 ఎంఎల్ వేసుకుందామండి ఇందులోనే. ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని దంచుకొని ఇలా వేసుకుందామండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది కదా. మనం ఇలా వేపేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు. బాగా వేగినండి పోపులు. ఇప్పుడు కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. మనం ఇలాగా వేసేసుకుని ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకుందాం. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకుందామండి. 2 నిమిషాలు పోయాక ఓపెన్ చేసి చూద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఓపెన్ చేసి చూద్దామండి మూత ఓపెన్ చేసి. అదిగో చాలా వరకు మగ్గిపోయింది కదా అరటికాయ. ఇదిగో చూడండి, ఈ టైంలో మనం ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుందామండి. ఇందులోనూ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఎండుమిర్చి వేసుకున్నాను కదా, కారం తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా మీరు వేసుకోండి, మీరు తినే దాన్ని బట్టి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇలా మన హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కలుపుకుందామండి. ఇలా అన్నీ పట్టేటట్టు, ఉప్పు కారాలు పసుపు ముక్కలకు పట్టేటట్టు ఇలా కలిపేసుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుందామండి. మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది 2 నిమిషాల్లో. చూద్దామండి, ఓపెన్ చేసి 2 నిమిషాలు అయిపోయింది మన అరటికాయ ఫ్రై. ఇదిగోనండి అయిపోయింది, దగ్గరికి అయిపోయి చక్కగా మగ్గిపోయింది చక్కగాను. ఇదిగోండి అయిపోయింది. ఈ టైంలో మనం పైనుంచి మనం కొత్తిమీర వేసేసుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, మరి డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇదిగో చూసారా పట్టుకుంటే ఎలా ఉడికిపోయిందో. చక్కగా చాలా బాగుంటుందండి. ఇలా తింటే కనుక సాంబార్లో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ సూపర్గా ఉంటుంది. మరి డిష్ అవుట్ చేసుకుందామా? చూడండి దగ్గర నేను చూపిస్తున్నాను, మన టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మరి డిష్ అవుట్ చేసుకుందాం మన అరటికాయ ఫ్రైని. పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకున్నట్టయితే అయిపోయింది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై చాలా ఈజీగా రెడీ చేసుకున్నాను కదా. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది పప్పుచారులకి, సాంబార్లకి, రసంలోకి, సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. గుడ్డిగా కూడా తినేయచ్చండి, సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, వేడి వేడిగా పప్పుచారు పెట్టుకుని మరి తినేస్తాను నేను అరటికాయ ఫ్రై చేసుకుని. మరి ఒక రెసిపీతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.